హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ మేకల సో బిగ్ బాస్ ఈవినింగ్ ఓటింగ్ పోల్ ఎలా ఉంది ఓటింగ్ రిజల్ట్ ఉంది అసలు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఈ మధ్యన ఈ మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ఒక బజ్ అయితే నడుస్తుంది అసలు మామూలుగా లేదు ఈ ఈరోజే బిగ్ బాస్ ఓటింగ్ క్లోజ్ అవుతుంది మిడ్ నైట్ నుంచి బిగ్ బాస్ ఓటింగ్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి మామూలుగా రూమర్ కాదు మామూలుగా స్ప్రెడ్ అవ్వట్లేదు ఆ న్యూస్ అయితే సో నిజంగా ఈ రోజే బిగ్ బాస్ ఓటింగ్ అనేది హాట్స్టార్లో క్లోజ్ అవ్వబోతుందా అంటే క్లోజ్ అవుతుందా లేదా అనేది కాదు అసలు ఇది చాలా పెద్ద న్యూస్ అనమాట మామూలు బ్రేకింగ్ న్యూస్ కాదు సో నేను తమ్ము కూడా అందుకనే అలా పెట్టాను అనమాట నిజంగానే క్లోజ్ అయిపోతుంది అనే రేంజ్లో నేను కూడా అదే పెట్టాను ఎందుకంటే ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలన్నమాట సో ఓటింగ్ పోల్ కంటే చాలామంది ఏంటంటే నెక్స్ట్ అంటే రేపే ఎలిమినేషన్ మిడ్ వీక్ ఎలిమినేషనే ఉండొచ్చు అని చెప్పేసి కూడా అన్నారు సో అలా కాకుండా ఏంటంటే ఈ రోజు ప్రకారంగా ఈరోజు ఓటింగ్ ఎవరికి ఎంత వరకు ఉంది ఎంత పర్సంటేజ్ ఎవరికి ఛాన్స్ ఉంది సో ఎవరు సేఫ్ జోన్లోకి వెళ్ళారు అనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం అంతకంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ ఒకసారి కొట్టండి అండ్ అలాగే ఆల్రెడ్ నోటిఫికేషన్ వస్తే ఆల్రెడ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మాట్లాడుకుందాం సో బిగ్ బాస్ ఓటింగ్ అనేది ఈ రోజు ఎలా క్లోజ్ అవుతుంది సో హాట్స్టార్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటే టుడే ఓటింగ్ అనేది క్లోజ్ మిడ్ నైట్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి టుడే ఓటింగ్ మిడ్ నైట్ క్లోజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అదే జరుగుతూ ఉంది తప్పితే సో కొత్తగా అయితే ఈరోజే క్లోజ్ అయిపోవడం అయితే జరగదు ఎందుకంటే ఆల్రెడీ రోజు లేట్ అయింది ఓటింగ్ పర్సంటేజ్ ఓటింగ్ ఓటింగ్ పోల్ అనేది ఓపెన్ అవ్వడమే ఒకరోజు డీలేగా లేట్ అయింది సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రోజు ఉండగాని ఆల్మోస్ట్ మళ్ళీ క్లోజ్ చేయడం అనేది కష్టం కాబట్టి సో ఈరోజు క్లోజింగ్ అయితే ఏముండదు సో ఖచ్చితంగా అదే యాజ్ యూజువల్గా రోజు చూపించే మిడ్ నైట్ అంటే టూడే ఓటింగ్ పోల్ అనేది మిడ్ నైట్తో క్లోజ్ అవుతుంది అంటే మళ్ళీ రేపు మళ్ళీ యాజ్ యూజువల్గా స్టార్ట్ అవుతుంది సో ఇది పెద్ద ట్విస్ట్ అనమాట చాలామంది దీని గురించి చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇది నిజమేనా భయ్యా నిజమేనా భయ్యా అని అంటే సో ఈ రోజైతే మిడ్ వీక్ నుంచి మిడ్ నైట్ నుంచి అయితే ఓటింగ్ అనేది క్లోజ్ అవ్వట్లేదు అనేది మనకు తెలిసిన విషయం సో మరి మీకు ఏమనిపిస్తుంది అలా క్లోజ్ అవ్వడం కరెక్టా కాదా అంటే నిజంగానే అది ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హాట్స్టార్లో సడన్గా అలా రావడం అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే మనం ఓటింగ్ పోల్ అనేది ఆల్మోస్ట్ ముందే ఓపెన్ అవుతుంది మండే మిడ్ నైట్ నుంచి ఓపెన్ అవుతుంది సో మనం ఏమనుకున్నాం కొంచెం టెక్నికల్ ఎర్రస్ ఉండొచ్చు లేదంటే ఎవరైనా సేవింగ్ ఆర్డర్ ఉండొచ్చు దానివల్ల వాళ్ళని మనకు ఒక రోజు డిలే అవుతుంది అని చెప్పేసి కూడా అనుకున్నాం ముందే సో యాజ్ యూజువల్గా అదే జరిగింది సో ఇప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ చెప్పేది కూడా అదే అనమాట నేను సో ఓటింగ్ పోల్ అనేది ఖచ్చితంగా ఈ రోజుతో ఓటింగ్ పోల్ క్లోజ్ అవ్వట్లేదు అండ్ ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నాను అండి మీకు టికెట్ టు ఫినాలీ కూడా లేదు టికెట్ ఫినాలీ ఉంది అనుకుంటున్నా టికెట్ టు ఫినాలీ కూడా లేదు సో టికెట్ ఫినాలీ టాస్క్ రాబోతుంది ఏది ఉండబోతుంది అని అనుకుంటే అది కూడా లేదు అనమాట సో టికెట్ ఫినాలి ఏంటంటే మాక్సిమం టూ వీక్స్ ముందు మాత్రమే ఉంటుంది ఒక వీక్ ఎవిక్షన్ ప్రాసెస్సాడనమాట సో టూ వీక్స్ ముందు పెడతాడు మోర్ దెన్ మ్యాక్సిమం ఉంటే త్రీ వీక్స్ ఉండొచ్చు త్రీ వీక్స్ కూడా కష్టమే టూ వీక్స్ ముందైతే ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో అప్పుడు యూజ్ చేసుకుంటే నెక్స్ట్ ఫైనల్కు వెళ్ళిపోవచ్చు మనోడైతే ఆ విధంగా బేస్ చేసుకొని ఉంటుంది తప్పితే ముందే ఇచ్చి ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు లేదు అని అంటే ముందే ఎవిక్షన్ పాస్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు పెట్టేసి ప్రైజ్ మండ నుంచి అది కూడా కొయ్యడం స్టార్ట్ చేస్తే ఇంకా దానికి మనం ఏం చేయలేము సో యూజువల్గా ఓటింగ్ పోల్ అనేది రేపే క్లోజ్ అవుతుంది రోజైతే కాదు సో క్లియర్ కట్గా చెప్తున్నాను ఈ రోజైతే కాదు సో ఎవ్వరు ఏంది ఏ సిచ్యువేషను అనేది అయితే క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి నాకు తెలిసినంత వరకు ఓటింగ్ పోల్ అయితే లేదు సో ఓటింగ్ పోల్ ఈరోజు కాదు రేపు క్లోజ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఇంకా మన ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది ఎవరు ఏ డేంజర్ ఏ పొజిషన్లో ఉన్నారో కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం యాజ్ యూజువల్గా రేవంత్ టాప్ పొజిషన్లో ఉన్నాడు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ తోటి సో మనోడు ఓటింగ్ అయితే జిమ్ చక్ జిమ్ చక్ అన్నట్టుగా చక్కర్లు కొడుతూ ఉంది పైకి కిందికి పైకి కిందికి అన్నట్టుగా సో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ తోటి మనోడైతే టాప్ పొజిషన్లో ఉన్నాడు అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా మన ఇనియా ఉంది ఇనియా కూడా ట్వంటీ టూ పర్సెంటేజ్ తోటి ఈమె కూడా సెకండ్ పొజిషన్లో ఉంది సో కెప్టెన్సీ కంటెండర్లో కూడా ఈమె చాలా వరకు ఎఫర్ట్ పెట్టింది సో చాలామంది రోహిత్ కానీ ఇనియా కానీ అయితే బాగుండు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ కాలేదు సో ఈసారి రోహిత్ మన రోహిత్ చాలా బాగా అది చేయాలనుకున్నాడు సో ఫస్ట్ ఎలిమినేషన్ ఫస్ట్ రౌండ్లోనే బయటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో ఎంతసేపు రోహిత్ని పైకి రాకుండా ఉండాలి రే మన ఇనియాన్ కూడా ఆ సిచ్యువేషన్ అదే జరుగుతుంది సో ఆదిరెడ్డి రేవంత్ ఫైమా వీళ్ళ మధ్యలో చిన్న ఇష్యూ అయితే నడుస్తుంది అది ప్రోమోలో నడుస్తుంది కదా సో ఆ ఇష్యూ కూడా ఫైమా మాట్లాడింది ఆదిరెడ్డి మాట్లాడింది కరెక్ట్గా అనిపించింది నాకు తెలిసినంత వరకు సో మీకు రేవంత్ రేవంత్ది కూడా ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయినట్టుగా అనిపించింది సో అందుకనే సో మనోడి పర్సంటేజ్ పెరగట్లేదు సో అలా మన ఆదిరెడ్డికి కొంచెం పర్సంటేజ్ అయితే కొంచెం బెటర్మెంట్ అయినట్టుగా అనిపించింది నాకు మనోడి పర్సంటేజ్ అండ్ ఆదిరెడ్డిది రే మన రోహిత్ది వీళ్ళిద్దరు కొంచెం బెటర్ అనిపించింది సో నిజంగానే ఆపరేషన్స్ శ్రీ సత్య వర్కౌట్ అయ్యేలా ఉంది సో మనం షాకింగ్ అని అనుకున్నాం షాకింగ్లో టెస్ట్ కూడా ఇవ్వబోతున్నాడు అని నేను చెప్పేసి కూడా అనుకోవచ్చు సో థర్డ్ పొజిషన్ వచ్చేసరికి శ్రీహాన్ ఉన్నాడు టెన్ పర్సెంట్ ఓటింగ్ తోటి అండ్ కీర్తి కూడా టెన్ పర్సెంట్ ఓటింగ్ తోటి ఈమె కూడా స్టేబుల్గా ఉంది ఇక్కడ వరకు నలుగురు సేఫ్ జోన్ అనమాట శ్రీహాన్ ఎంత కథలు పడ్డా ఏం చేసినా ఓటింగ్ ఇంత గింజుకున్నా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరగట్లేదు సో అందువల్ల సో ఖచ్చితంగా శ్రీ సత్య మన శ్రీ సత్య వెళ్ళిపోయేదాకా శ్రీహాన్ బాగుపడేయలేడు సో అందుకనే మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ శ్రీ సత్య వెళ్తే మనకంటూ ఒకటి ఇండివిజువల్గా గేమర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల మనం కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఎవరైనా ఫ్యాన్స్ అయినా కూడా సో ఎందుకంటే వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ థర్డ్ పొజిషన్కి కీర్తి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది రేపొక్కటితో ఒక్కరోజు ఓటింగ్ అనేది కన్సిడర్ చేసుకుంటే మ్యాక్సిమం ఈక్వల్గా నడుస్తుంది అనమాట నిన్నటి నుంచి నిన్న వడ్డినటి నుంచి ఈక్వల్గా నడుస్తుంది అండ్ ఆదిరెడ్డి వీళ్ళిద్దరు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ థర్డ్ ఫోర్త్లో ఉంటే ఫిఫ్త్ సిక్స్త్లో వచ్చేసరికి రోహిత్ అని ఆదిరెడ్డి రోహిత్ వీళ్ళిద్దరు ఉన్నారు నైన్ పర్సెంట్ ఓటింగ్ తోటి వీళ్ళు చాలా కొంచెం బెటర్మెంట్ అని చెప్పుకోవచ్చు మరీ సేఫ్ జోన్ అని చెప్పలేం కానీ మరి కొంతవరకు మనం ఆల్రెడీ ఆదిరెడ్డి రోహిత్ డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పినప్పటి నుంచి కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది సో అది వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది యూజ్ అయింది కూడా సో నైన్ పర్సెంట్ ఓటింగ్ తోటి ఇద్దరు ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్లో ఉన్నారు సో ఇది వరకు కొంచెం బెటర్ ఇంకో కొంచెం పర్సెంటేజ్ ఇంకో వన్ వన్ పర్సెంటేజ్ పెరిగిన సో టెన్ పర్సెంట్ వస్తే వీళ్ళు షాకింగ్ ఎలిమినేషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు కొంచెం ఒక ఇంకొక వారం అనేది వాళ్ళ నుంచి మంచి గేమ్ అనేది చూడొచ్చు మంచి ఎంటర్టైన్మెంట్ అనేది చూసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇదే అనమాట సో సెవెంత్ ఎయిత్ పొజిషన్లో వచ్చేసరికి మరీనా శ్రీ సత్య ఉంది మళ్ళీ లీస్ట్లోకి శ్రీసత్య వచ్చింది సో వీళ్ళిద్దరికీ సేమ్ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ అయితే వీళ్ళిద్దరు ఉన్నారు సో అస్సలు షాకింగ్ అని చెప్పుకునేంత సినిమా ఏం లేదు వీళ్ళిద్దరిట్లలో వీళ్ళిద్దరిట్లలో ఎవరు వెళ్ళిపోతారా ఏంటి అనేది అయితే కింద కామెంట్ చేయండి శ్రీ సత్య వెళ్ళిపోతుందా లేదు అంటే మెరీనా సో వీళ్ళిద్దరినీ కాదని సర్ప్రైజ్గా ఎవరిని ఎలిమినేట్ అంటే సో మ్యాక్సిమం ఎలిమినేట్ చేయకపోవచ్చు శ్రీ సత్యాన్ని మెరీనానే ఇద్దరిట్లలో ఆ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరిని ఈసారి ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది సో ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఓట్లు వేయాలి వాళ్ళని చూడాలి వాళ్ళని ఉంచాలి ఇక్కడే అని చెప్పేసి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లేయండి వాళ్ళ వాళ్ళనే కాదు మీకు నచ్చిన కంటే ఎవరున్నా వాళ్ళకి అయితే ఖచ్చితంగా వేయండి సో ఖచ్చితంగా ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది ఇలాగే ఉంది సో నో చేంజెస్ అనమాట పైన ఫోర్ పొజిషన్స్ సేమ్ ఉన్నాయి కింద ఫోర్ పొజిషన్ ఇలాగే ఉన్నాయి పెద్ద అప్ అండ్ డౌన్స్ అయ్యేటి ఏం లేదు ఒకవేళ అయితే మెరీనా రోహిత్ ఆదిరెడ్డి వీళ్ళ మధ్యలో మారుతుంది శ్రీ సత్య అది కూడా పెద్దగా ఏమీ అనిపించట్లేదు కాబట్టి ఖచ్చితంగా బిడ్ మీకు ఎలిమినేషన్ అయితే లేదు అండ్ ఓటింగ్ పోల్ కూడా ఈరోజు క్లోజ్ అవ్వట్లేదు సో క్లియర్గా అర్థమైంది కదా సో ఎందుకు అని అంటే డైలీ అలాగే వస్తుంది మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి రేపు ఈరోజు మిడ్ నైట్ దాటినా కూడా మీరు అదే చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట సో లేట్ చేయకుండా మీరైతే ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ మీకు మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అండి భాస్కర్ అని ఉంటుంది Good luck, big bus.